हेलो एवरीवन, हाउ आर यू ऑल। నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఒక బాత్ పౌడర్ని షేర్ చేస్తాను. యాక్చువల్లీ మా అమ్మగారు బేసిక్ ఇంగ్రీడియంట్స్తో సున్నిపిండి పట్టించేవాళ్ళు. ఆ ఫార్ములా ఏంటంటే శనగలు, పెసళ్ళు, బియ్యం, మెంతులు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కలిపి బేసిక్ సున్నిపిండిని పట్టించేవాళ్ళు. బట్ నా వర్షన్ వచ్చి నేను దానిలో ఎక్స్టర్నల్గా స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాను. పసుపు, కాఫీ పౌడర్, ఓట్స్, చాలా కొంచెంగా ముల్తానీ మట్టి. ఇది వింటర్ సీజన్ కాబట్టి స్కిన్ ఎక్కువ ఇరిటేట్ అయ్యిద్ది, అందుకని చాలా తక్కువ వేస్తున్నాను ముల్తానీ మట్టి. ఇంకా మసూర్ దాల్, రెడ్ శాండిల్ పౌడర్. సో మీరు దీనిలో ఎక్స్టర్నల్గా కావాలంటే ఆరెంజ్ పీల్ పౌడర్, రోజ్ పెటల్ పౌడర్ ఇలా ఏవైనా యాడ్ చేయవచ్చు. సున్నిపిండి అంటే ఒకేలాగా ఉండదు, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎవరికి దొరికే ఇంగ్రీడియంట్స్ని వాళ్ళు యాడ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్గా సున్నిపిండి తయారు చేస్తూ ఉంటారు. నాకు తెలిసి తెలంగాణలో గునుగు పువ్వులు, వట్టి వేరు ఇవి కూడా యాడ్ చేస్తారు సున్నిపిండిలో. ఇంకా నేను చేసే సున్నిపిండికి ఎలాంటి స్మెల్ ఉండదు కాబట్టి కొంచెం లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేశాను. సో అరోమా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఫైన్ పౌడర్ పట్టేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఆ థిక్ పేస్ట్ని స్కిన్కి రబ్ చేసి స్నానం చేయటమే. సోపు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వింటర్ సీజన్ కాబట్టి సోపు వాడితే స్కిన్ ఎక్కువ ఇరిటేట్ అయ్యిద్ది. రెయినీ అండ్ వింటర్ సీజన్లో వుడెన్ స్పాచులస్ ఎక్కువ ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు తీసి వాడటం, ఎండకి పెట్టడం లేదంటే ఆయిల్ అప్లై చేయడం వలన స్పాచులస్ పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. మొన్న మా మేనల్లుడు వస్తా కూరగాయలు తీసుకొచ్చాడు. ఇవి వాళ్ళ పొలంలో పండించినవి. సో ఈ వింటర్ సీజన్ అనే రోజులు మార్కెట్కి కూరగాయలు పంపుతూ ఉంటారు. ఆ టైంలో మాకు కూడా కొన్ని కూరగాయలు తీసుకొని వస్తాడు. ఇవన్నీ మాకు ఎక్కువైపోతాయి కాబట్టి తెలిసిన వాళ్ళందరికీ పంపించాము. Thank you.
ఎర్లీ మార్నింగ్ ఇంట్లో అందరం ఏదో ఒక కషాయం తీసుకుంటాము ఎంప్టీ స్టమక్తో. సో ఆ కషాయానికి కావాల్సిన పౌడర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి షేర్ చేసున్నాను. ధనియాలు, జీలకర్ర, వాము, కొంచెం పసుపు యాడ్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఈ కషాయం ఎలా చేయాలి, వీటి నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న పసుపు వింటర్ సీజన్లో మనకి పచ్చి పసుపు కొమ్మలు ఎక్కువగా దొరుకుతాయి మార్కెట్లో. సో ఆ సీజన్ అన్ని రోజులు నేను కషాయం ప్రిపేర్ చేసి ఆ మిగిలిన ఫైబర్ని ఎండబెడతాను. ఆ ఎండబెట్టిన పసుపుని కషాయాలకి సంవత్సరం మొత్తం వాడుతూ ఉంటాను. నేను రోజు ఒకేలాంటి కషాయం తీసుకొని మార్చి మార్చి తీసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే వెజిటేబుల్ యూస్ చేస్తున్నాను. ఈ వింటర్ సీజన్లో బాడీ డిహైడ్రేషన్ ఉంటుంది. సో వీలైనంత వరకు ఎక్కువగా వాటర్ తీసుకోవటం, మజ్జిగ, కోకోనట్ వాటర్, సో ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ చేశాను. బ్రెడ్ తీసుకోవటం అనేది మంచిది కాదు, కానీ రేర్గా ఎప్పుడైనా ఒకసారి ఓకే. నాకు తెలిసి బ్రౌన్ బ్రెడ్ కన్నా వైట్ బ్రెడ్ తీసుకోవటమే మంచిది. ఎందుకంటే బ్రౌన్ బ్రెడ్కి క్యారమిల్ యాడ్ చేస్తారు కలర్ కోసం. సో ఆ క్యారమిల్ షుగర్ నుంచే చేస్తారు కాబట్టి ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ అవుతాయి. సో హెల్త్కి కూడా మంచిది కాదు. ఎప్పుడైనా రేర్గా తీసుకోవాలి అంటే వైట్ బ్రెడ్డే ప్రిఫర్ చేస్తే మంచిది. ఇంకా నేను ఈ శాండ్విచ్ని మొత్తం షూట్ చేయలేదు, అక్కడక్కడ కొంచెం కొంచెంగా షూట్ చేశాను. శాండ్విచ్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే. అంటే గ్రీన్ చట్నీ, రా వెజిటేబుల్స్, అలానే చీజ్, ఘీ, ఇవన్నీ చాలా మంచివే. బట్ దానిని బ్రెడ్తో కలిపి తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా ఒకసారి ఓకే. ఇంకా నా విషయానికి వస్తే మనకి బ్రెడ్, పిజ్జా, బర్గర్స్ ఇవంటే అస్సలు ఇష్టం ఉండదు. సో నా కోసం నేను ఊతప్పం చేసుకున్నాను సజ్జ పిండితో.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.